గురించి గత నెలలుగా ఆందోళన జరుగుతున్నాం. ఒక అమరగడ్డ రాగానే ఈ చల్లటి తీర ప్రాంత గాలి చాలా ఆహ్లాదించింది. ఆ తీర ప్రాంత గాలితో పాటు హారుతులిచ్చే మా ఆడపడుచులు, అన్నా నా మొదటి ఓటు నీకే అని చెప్పే మా చెల్లెళ్ళు, అన్యాయం జరిగితే ఓక బిగించి పిడికిలతో గుద్దుతామనే మా వీర మహిళలు, మగవారికి మేమేం తీసుకుపోం, వచ్చి ఇలాంటి సభల్లో వచ్చి ముందుకొచ్చి ఉంటామని చెప్పిన ఆ దూరాన చెయ్యూపుతున్న మా ఆడపడుచులు, ముందున్న ఆడపడుచులు, మీ అందరికీ అవనిగడ్డ సభకి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. యువత లేకపోతే, యువతరం లేకపోతే భవిష్యత్తు ఉండదు, వసంతం లేకపోతే కొత్త భవిష్యత్తు ఉండదు. అలాంటిది మీకోసం మేమందరం కలిసికట్టుగా వచ్చాం. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి ఎమర్జెన్సీ సమయంలో ఆ రోజున కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఎలా వచ్చాయో ఈ రోజున కాస్తిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం రావాలి, వైసీపీ వ్యతిరేక ఓటుని క్షీలనివ్వను అని 2021 చెప్తూ ఈ రోజున ఆ కళని సాకారం చేశాం. పాపం బాలశౌరి గారు ఉన్నారు, బాలశౌరి గారికి నా పక్కన ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఉన్నారు, ఒకటి అంబటి రాయుడు గారు, ఇంకోటి బాలశౌరి గారు. బాలశౌరి గారి స్వయాన వైసీపీ ఎంపీ, అంబటి రాయుడు గారు మరి వైసీపీ కోసం నిజంగా జగన్ నమ్మారు, వైసీపీని నమ్మారు. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చేసారు బయటికి అంటే, ఎవ్వరు కూడా బాలశౌరి గారు వాళ్ళ స్వయాన రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న వ్యక్తి, ఆయన నమ్మిన వ్యక్తి, సహజంగా తండ్రిని నమ్మిన వ్యక్తి కొడుకు దారులు వెళ్తారు కాదని ఎందుకు వచ్చేసారంటే, అంబట్రాయుడు గారు కానీ బాలశౌరి గారు కానీ ఎవరైనా సరే ఒకటే మాట చెప్తారు, వాళ్ళకి బానిసలు కావాలి, వ్యక్తులు అవసరం లేదు వైసీపీకి. బానిసగిరి చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారు, బానిసత్వానికి మోసేది అంబలు తాగాలి. మనం మనుషులు, మనకి రాజ్యాంగం హక్కు కల్పించింది, తన మన చిన్న భేదాన్ని లే పెద్ద లేదు, అందరం బాగుండాలి, అందరం ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటాం. ఆత్మగౌరవం తీసేస్తుంది వైసీపీ, మీరు చెప్పండి. ఈరోజున కూర్చొని మనకి అవనగడ్డ ఎలాంటి ప్రాంతం ఇది, అవనగడ్డ పొద్దున్నే నా సన్నిహితులు ఒకరు చెప్పారు, మాట్లాడుతూ చాలా అనేక విషయాలు చెప్పారు. కోన మనకి దివిసీమ ఎలాంటి గొప్పది అనేది, దివిసీమ తాలూకు విశిష్టత, దివిసీమ తాలూకు ప్రభావం నా ఎంత వరుసగా చెప్పుకుంటా ఉన్నా, ఒకటి అడిగా నాకు మీ అంత జ్ఞాపక శక్తి లేదు, మీ అంత పండితుడిని కాదు, మీరు చెప్తుందే నాకు రాసి పంపించండి అంటే వాళ్ళు ఇలా పంపించారు. మానవ జాతి వికాస చరిత్రలో నది తీరాలు ప్రత్యేక భూమికిని పోషించాయి, ప్రసిద్ధి చెందిన నాగరికతలు సంస్కృతులు నదీ తీరాల్లోనే వికసించాయి, నదీ తీరాల్లోనే రాజధానులు ఏర్పడ్డాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణానది కృష్ణా జిల్లాలో హంసల దేవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది, కృష్ణా సాగర సంగమ ప్రదేశంలో కాకి స్నానం ఆచరిస్తే హంసగా మారిన పవిత్ర ప్రదేశం ఇది. దివిసీమే, దివిసీమే తెలుగు జాతి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆంధ్రుల ప్రథమ రాజధాని శ్రీకాకుళంలో వెలిసింది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళంధ్ర దేవన స్ఫూర్తితో అముక్తమాల్యద రచనకి దివిసీమే, శ్రీ దివిసీమలోని శ్రీకారం చుట్టారు. వివిధ రాజవంశాల పరిపాలనకి సాక్షిగా నిర్మింపబడిన ప్రాచీన క్షేత్రాలు ఎన్నో దివిసీమలో కొలువై ఉన్నాయి. కూచిపూడి నాట్యం ఇక్కడ ఆవిర్భవించింది. క్షేత్రయ్య పది పరిమళాలతోటి దివిసీమ పునీతమైంది. నృత్య రత్నావళి రచించిన జాయపసేనని దివిసీమ తొలి పాలకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే దివిసీమ పరిమాణం చిన్నదైనా కానీ యావత్ ఆంధ్ర దేశాన్ని, యావత్ భారతదేశాన్ని దివిసీమ ప్రభావితం చేసింది. తెలుగునాట పుట్టిన అనేక ఉద్యమాలకి కేంద్ర బిందుపై నిలిచింది. దానికి ఉదాహరణే మండలి కృష్ణారావు గారు, మండలి బుద్ధప్రసాద్ గారి నాన్నగారిని దివిసీమకి ఓ తుఫాను టైంలో ఆయన చేసిన సేవలకి మనకి
తిమిసీమ గాంధీగా పిలువబడతారు, గౌరవింపబడతారు. అలాంటి వ్యక్తి రోజున మనకి కూర్చొని అవనిగడ్డ జనసేన గాజు గ్లాస్ గుర్తి మీద పోటీ చేస్తున్నందుకు ఒక్క మారు మండల కృష్ణారావు గారికి మనస్ఫూర్తిగా, ఆయన దివ్యాత్మ ఎక్కడ ఉన్న వారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంచడం తెలియజేస్తాను. తెలుగు భాష వికాసానికి, సాహిత్య వైభవానికి, సాంస్కృతిక పునరుజ్జీవానికి, జాతీయ భావ వ్యాప్తికి దీని దివిసీమ ప్రాంతం వైతాళిక గీతాలు పాడింది, తెలుగు జాతిని మేల్కొల్పింది, స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించింది. జాతీయ జెండాలో కవి మనకి జాతీయ జెండాను రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య మన దివిసీమ వాసులు. ఆయన జన్మస్థలం యార్లగడ్డ. జాతీయ పతాకం గౌరవం కాపాడిన జెండా వీరుడు తోట నరసయ్య నాయుడు దివిసీమ వారే. కృష్ణ పత్రిక ద్వారా జాతీయ వ్యాప్తి చేసిన మట్టూరి కృష్ణారావు గారు దివిసీమ వారే. చెరుకువాడ నరసింహం, గొట్టిపాటి బ్రహ్మయ్య, చంద్ర రాజేశ్వరరావు, మండలి వెంకట కృష్ణారావు గారు వంటి స్వాతంత్ర సమరయోధులకు జన్మనిచ్చిన సీమ దివిసీమ. మహాత్మా గాంధీ 1929 సంవత్సరంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాలు తిరిగారంటే ఈ ప్రాంత విశిష్టత ఎంత విశిష్టమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. స్వరాజ్య సాధనలో ఎందరో జైలుకు వెళ్ళారు. స్త్రీలు, దివిసీమ ఆడపడుచులు ఈ రోజులో చిన్న నా మొదటి ఓటు నీకే అని ఎలా చెప్పారో ఈ రోజున. ఒకప్పుడు గాంధీ గారు తిరుగుతున్నప్పుడు దివిసీమ ఆడపడుచులు ఒంటల మీద నగలు వలిచి స్వాతంత్ర ఉద్యమానికి ధార పోసిన వీర మహిళలు ఆడపడుచులు, దివిసీమ ఆడపడుచులు. శ్రీ సుశర్ల దక్షిణామూర్తి గారు, పారుపల్లి రామకృష్ణయ్య వంటి సంగీతవేత్తలు, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి, కొడాలి సుబ్బారావు, గుర్రపాటి వెంకట సుబ్బయ్య, శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి వంటి సాహితీవేత్తలు మన దివిసీమలోనే మనకి జన్మించారు. వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఆ దివ్యాత్మలందరికీ, ఏ నేలకైనా కీలకం విద్య, వైద్యం, ఉపాధి, మనకి సాగునీరు, తాగునీరు, లాండ్ ఆర్డర్. ఇందాక డాక్టర్ హరిగారు చచ్చిపోయారని చెప్తా ఉన్నారు, చంపేశారు, న్యాయం జరగదా అంటే అది లాండ్ ఆర్డర్ ఇష్యూ. ఎందుకు మాట్లాడట్లా? 5 సంవత్సరాల నుంచి అధికారులు మార్చట్లా, రెవెన్యూ అధికారులు మార్చట్లా, ఎందుకు మార్చట్లా? ఎలాంటి ప్రభుత్వం ఉంది? డాక్టర్ హరిగారి మరి ఎవరైతే చేశారో ఆ నిందితులకి శిక్ష పడాలి, శిక్ష పడుతుంది. అలాగే దివిసీమ అని చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు దివిసీమ తుఫాను అని చెప్పి మొత్తం దివిసీమ ఉప్పెన తెచ్చి ఆ రోజు పడ్డ ఉప్పున ఉప్పెనకు ఉప్పు మే ఇంకా ఉప్పులు ఉప్పుతో నిండిపోయిన ఈ ప్రాంతం అంతా ఇంకా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి కావాల్సింది బలమైన ప్రభుత్వం కావాలి. జనసేన 2000 తర్వాత పుట్టిన తరానికి దృష్టిలో పెట్టుకుని జనసేన పెట్టాను. ఈ రోజున ఆడబిడ్డలు ఉన్నారు. 2047 ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకుంటా ఉన్నారు, భారతదేశం సూపర్ పవర్ కావాలని. సూపర్ పవర్ కావాలి అంటే ఏం కావాలి? దాని ఖనిజాలు ఏం కావాలి? యువతే ఖనిజం. కళల ఖనిజాలతో చేసిన మీరే ఈ దేశానికి పెట్టుబడి. ఒక అవనిగడ్డ ఎంత గొప్పది అంటే డిఎస్సికి రాష్ట్రం అంతా, తెలంగాణతో సహా డిఎస్సి ట్రైనింగ్ సెంటర్స్ ఎవరన్నా సరే ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. దాదాపు 28,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్క ఉద్యోగం కూడా పూర్తి మనకి ఇవ్వలా. అలాంటి ఎన్ని ఇక్కడికి మన కూర్చోబెట్టి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, డిఎస్సి నోటిఫికేషన్ సెంటర్స్, ఇన్ని సెంటర్స్ ఉండి ఒక ఉద్యోగం ఇప్పించలేని ప్రభుత్వం. మీరు వైసీపీ గురించి మీరు ఆలోచించాలి. మీ భవిష్యత్తు కోసం నిలబడే వ్యక్తి అయితే ఈ పాటికి అద్భుతాలు జరిగాయి. మామూలు మ్యాండేట్ ఇవ్వాల. కేవలం నీలి విప్లవం అంటే సముద్ర ప్రాంతంలో ఉండే మత్స్య సంపదకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మనకి జాతీయ నాయకులు, ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు. వెళ్ళి శాటిలైట్ని వాడి, డ్రోన్ టెక్నాలజీ వాడి వేటల్లో ఎక్కడైతే మత్స్య సంపద ఉంటుందో అక్కడికి వెళ్ళి వేటాడేలాగా, మత్స్యకారులకు అండగా ఉండేలాగా మన రాష్ట్రం, మన కూటమి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మత్స్యకారుల కోసం జనసేన పోరాటం చేసి GO 217 అడ్డంగా చించేసింది. దాదాపు 58 లక్షల మంది మత్స్యకారులకి ఇబ్బంది కలిగేదాన్ని మేము అండగా ఉన్నాం.
అలాగే మత్స్యకారులకి విరామ దినంలో 20,000 రూపాయలు మనం ప్రకటించాం. దివిసీమ ఉప్పిన తర్వాత ఉప్పు నీరు చొచ్చుకొని వచ్చింది. దాదాపు మనకి 50 గ్రామాలకి తాగునీరు కావాలి. ఎవరు అడిగేవాళ్ళు లేరు, అడిగినా కానీ చేసేవాళ్ళు లేరు. నేను మీకు మాటిస్తున్నాను, మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు, ఆయన మాట ఎంత స్వచ్ఛమైన తెలుగు ఉంటుందంటే ఆయనకి నాకు పరిచయం రాజకీయాలకంటే కూడా మా ఇద్దరికి మాతృభాష పిచ్చి, మా ఇద్దరికి తెలుగు పిచ్చి, మా ఇద్దరికి మాతృభాషని నెత్తి పైన పెట్టుకొని ఊరేగిస్తాం, మాతృభాషని గుండెల్లో పెట్టుకుంటాం, మాతృభాషని వ్యాప్తి చేయాలని ఆలోచించే వాళ్ళం. అలాంటి ఒక బలమైన నాయకుడు జనసేన తరపున పోటీ చేస్తున్నందుకు వారికి ముందస్తుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాంటి ఒక మహా నాయకుడిని, పొందగలిగిన నాయకుడిని ఈ రోజున జనసేన అమాయగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందుకు గాజు గ్లాసు గుర్తు మీద, మాటలో చూడటానికి సౌమ్యుడు, మాట సౌమ్యం కానీ భావం పదునైంది. గాజు గ్లాసు పగిలితే ఎంత పదునెక్కుద్దో ఆయన భావం అంత పదునైనది. కత్తి కట్ చేస్తే కట్ అయినట్టు కూడా తెలియదు ఆయన భావం. మెత్తగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, కానీ కింద రక్తాలు స్రవిస్తూ ఉంటాయి ఆయన మాట్లాడుతూ ఉంటే. అంత బలమైన భావజాలం అయింది. వారు మన తరపున పోటీ చేస్తున్నారు. వారికి మనకి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. దానికి ఇంక వేరే తిరుగులేదు. ఒకటే లెక్క ఈ రోజున, ఎన్ని సీట్ల మెజారిటీతో మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం అన్నదే తప్ప, కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది, అది ఎన్ని సీట్ల మెజారిటీ ఒకటే లెక్క, అది ఒకటే తేలాల్సింది. మేము కోరుకుంటుంది భారీ మెజారిటీ ఇవ్వండి. కుటుంబ ప్రభుత్వం వచ్చేస్తుంది, భారీ మెజారిటీ ఇవ్వండి. మేము మీకోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం రాగానే విడుదల చేస్తాం. మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు, సింహాద్రి రమేష్ బాబు గారు. ఆయన ఏమన్నారు, ఏటు మొగ ముదరు ఎదురు మొండి పిచ్చి మీద నడుచుకొని వచ్చి వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పారు. అన్నారా లేదా, ఏటి మొగ ఎదురు మొండి బ్రిడ్జ్ చేసి మరి ఓట్లు అడుగుతాను నడుచుకుంటాను. బ్రిడ్జ్ శాంక్షన్ అయిపోయింది, నిర్మాణం అన్నారు, ఈరోజు మళ్ళీ ఓటు అడిగేందుకు రెడీ అయ్యారు, కానీ బ్రిడ్జ్ మాత్రం రాల. బంగాళాఖాతంలో చిన్నపాటి అల్పపీడనం అంటే కూర్చోనిమైన గుండెల్లో గుబులు పుడుతూ ఉంది. బంగాళాఖాతానికి ఆనుకుని ఉండే ఈ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ, అదే సమయంలో కృష్ణా డెల్టాకి ఆయువు పట్టు కూడా అవనగడ్డ ప్రాంతం. ఆయుకట్ట చివర భూముల రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. భారీ వర్షాలు కురిస్తే చాలు, మరుగునీటి సముద్రంలో కలిసి ప్రధాన డ్రైన్లైన రత్నకోడూరు, లింగన కోడలు పూడిపోతాయి. అటు కోడూరు, నాగాయలంక మండలాల్లో నిర్మించిన అవుట్లో ఈ స్లూయిస్ లాకులు కూడా పనిచేయట్లా, అంటే కనీసం మెయింటెనెన్స్ కూడా చేయట్లా. మళ్ళీ మన దగ్గర నుంచి ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నట్టు, మన దగ్గర నుంచి చెత్త ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తుంది ప్రభుత్వం, కానీ మనం లాకులు పూర్తి చేయరు, డ్రైనేజీలు సరిగ్గా మెయింటైన్ చేయరు, దేనికి ట్యాక్సీలు కట్టాలి వీళ్ళకి? వీళ్ళు మాట వినరు, ఏదైనా అడిగితే దాడులు చేస్తారు, బూతులు తిడతారు. వీళ్ళది వీళ్ళు చేసింది ఒకటే, 5 సంవత్సరాల్లో నోట్లోంచి బూతులు, రోడ్లో గోతులు తప్ప ఇంకా ప్రభుత్వానికి సరిగ్గా ఇంకేం చేయాలి, ట్యాక్సీలు వేయడం తప్ప. ఆక్వా సాగు దివసీమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దాంతోపాటు కృష్ణానది పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడే దొరికే మత్స్య సంపదకి ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. చిన్న చాలా ఎక్స్క్లూసివ్గా మనకి ఇక్కడ మెరైన్ సంపద ఉంది, మత్స్య సంపద ఉంది. దీనిని కనుక ఒక సరైన మార్కెటింగ్ ఫెసిలిటీస్, మనకి మనకు కావాల్సిన కోల్డ్ స్టోరేజ్లు కానీ కోడూరు, నాగాయలంక మండలాల్లో 1000 ఎకరాల్లో ఆక్వా సాగుతూ ఉంది. దీనికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి, కానీ పంట ఎవరైతే కష్టపడతారో, మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడతారు జగన్, ఎవరైతే పంట కష్టపడి పండిస్తున్నారో దళారుల చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఆ దళారీ వ్యవస్థని కూర్చొని నియంత్రణ చేసి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి, ఆ శ్రామిక వర్గానికి ఆ లాభం రావు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మా మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో, మన కొనకళ్ళ నారాయణ గారి సహకారంతో, మనకి బాలశౌరి గారి నాయకత్వంతో మనందరం శ్రామిక వర్గానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటాము. అలాగే
మీరు మాట్లాడుతూ ఉన్నారు. మన కూటమి వస్తే అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతాయని చెప్తా ఉన్నారంట, నాకు మండలి బుద్ధిప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, అమర్నాథ్ గౌడ్ మీద దాడి జరిగితే ఎవరు మాట్లాడారు, ఎవరు గొంతు తిప్పారు, ఎవరు కడుపు ఎవరి కడుపు కాలింది, ఎవరి గుండెలు మంటలో రేగినాయి? ఒక దళిత డ్రైవర్ని చంపేస్తే ఎవరు చంపింది? వైసీపీ ఎమ్మెల్సీ చంపి. ఎంత ధిక్కారం, ఎంత ధైర్యం, ఎంత అడాసిటీ అంటే చంపేసి మరీ ఇంటికి కుటుంబానికి డోర్ డెలివరీ చేశాడు. ఎవరు దాడులు చేస్తున్నారు అణగారిన వర్గాల మీద? ఎవరు డాక్టర్ సుధాకర్ని చంపేసి ఏమడిగాడు? వైజాగ్లో మాస్కులు లేవు, మాస్కులు ప్రొవైడ్ చేయమంటే పిచ్చోడు 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 అని చెప్పి పాపం ఆటోలు ఎక్కించి తీసుకెళ్ళి ఆయన పిచ్చాసుపత్రిలో పడి చంపేశారు. ఎవరు అణగారిన వర్గాల మీద దాడి చేస్తుంది? ఎవరు మహిళల మీద దాడులు చేస్తుంది? నేను ఇందాకే మాట్లాడా రేపల్లెలో పాపం భర్త ముందే మానాన్ని భంగం చేసిన వ్యక్తులు చెల్లి అక్కని ఏడిపిస్తూ ఉంటే అక్కని రక్షించుకోవడానికి మనకి అమర్నాథ్ గౌడ్ని చంపేసిన ప్రభుత్వం ఇది. వెళ్ళి మళ్ళీ హంతకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజుకి హంతకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. డాక్టర్ హరి చనిపోయారు, ఎవరో తెలియదు. ఎవరు ఎవరు చేశారు? ఎవరు అణగారిన వర్గాల మీద దాడులు చేస్తుంది? ఎవరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది? ఇది కావాలి అంటే నా ఇందాక రేపల్లిలో కూడా అడుగుతూ ఉన్నారు, అన్న కూటమి ప్రభుత్వం వస్తే ఇలా ప్లే కార్డు పట్టుకొని లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలన్న మాకు బాధలు ఉన్నాయి చెప్పుకోలేకపోతున్నాం అంటే నేను మాటిస్తున్నా, ఏ ఒక్క పోలీస్కి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్కి సంపూర్ణమైన అధికారం ఇచ్చి వాళ్ళ విధుల్లో రాజకీయ జోక్యం లేకపోతే తాట తీసేస్తారు. ఎస్ఐ స్థాయి వ్యక్తి చాలు, ఒక్క పోలీస్ చాలు, పనులు చేయనిస్తే కదా పోలీస్ని. నా లోపల గుండెల్లో ఉంది చంద్రబాబు గారు చెప్తాం, అసెంబ్లీలో మాట్లాడతాం, రేపు పొద్దున పిఠాపురంలో ఎమ్మెల్యేగా కలిసి అసెంబ్లీలో మాట్లాడతాం. రబీరో జూలియస్ రబీరో చెప్పిన పోలీస్ రిఫార్మ్స్ పట్టుకొస్తాం. తక్కువ రాజకీయ జోక్యం ఉండాలి పోలీస్ వ్యవస్థలో, మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మీరు చెప్పండి, ఎవరు అణగారిన వర్గాలను దోచారు? ఎవరు భవన నిర్మాణ కార్మికులను దోచారు? 450 కోట్ల రూపాయలు ఎవరి కష్టం? ఎవరు చిన్నపాటి ఇల్లు కట్టినా చిన్నపాటి గుడిసేసుకున్నా 1% మనం సెస్ కట్టాలి. ఆ సెస్ అంతా తీసుకెళ్ళి ఎవడైతే కండలు కరిగిస్తారో, ఏ ఆడబిడ్డలు అయితే గర్భంతో తట్టలపైన ఇసుక పెట్టుకొని సిమెంట్ బయటికి పట్టుకెళ్తారో, ఇసుకలు మోస్తారో, ఇటుకలు మోస్తారో, వాళ్ళ కోసం 1% సెస్ కడతాం మనందరం. అదంతా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి వెళ్తుంది. అలాంటి సంక్షేమ నిధి నుంచి 450 కోట్ల రూపాయలు దోచేశాడు జగన్. ఎవరు బడుగు బలహీన వర్గాలను దోచేస్తుంది? 60 రూపాయలు ఉండే మందు ఏం చెప్పాడు వచ్చి, నేను మద్యపానాన్ని నిషేధిస్తాను, ఆడపడుచులకి అక్కలకి చెల్లెళ్ళకి అమ్మలకి అండగా ఉంటానని బొగ్గల్ని మీరాడు. ఏం చేశాడు వచ్చి మొత్తం 60 రూపాయలు ఉన్న మందుని, మందు మద్యపాన నిషేధం సరే సరే అది వదిలేయండి, 200 రూపాయలు చేశాడు. ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బు? ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఈ డబ్బు? మంత్రులు ఎమ్మెల్యేలు 40 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు. మీరు ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళి ఒక వస్తువు కొంటే మీరు పేటిఎం మీరు వాడాలి, మీరు డిజిటల్ కరెన్సీ వాడతారు. కానీ మందుల షాపులోకి వెళ్తే మొత్తానికి 90% మొత్తం కూర్చోబెట్టి అంత క్యాష్ డబ్బులతో. జిఎస్టీ కట్టరీళ్ళు, మనం జిఎస్టీ కట్టాలి. చేనేత కార్మికుడు కూడా జిఎస్టీ కట్టాలి. కానీ ఈ దేశంలో, ఈ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవడైతే మందమ్ముతున్నాడో వాడు జిఎస్టీ కట్టక్కర్లేదు. కానీ ఒక చేనేత కార్మికుడు కూడా జిఎస్టీ కట్టాలి. ఎవడు అడుగుతారు దీన్ని? మీరు పంపించండి, మనం కూర్చోబెట్టి బాలసౌరిగా నిలదీస్తారు, పార్లమెంట్లోకి వెళ్తారు. ఎందుకు ఎంత జిఎస్టీ ఈ ప్రభుత్వం దోచేసిందో మనకి జాతీయ ఖజానాకి చెప్తారు. ఆయన అడ్డంగా నిలబడతాం మేము, మీ భవిష్యత్తు కోసం నిలబడతాం. ఎంత చల్లగా ఉందో ఈరోజు గాలి, ఎంత హాయిగా ఉందో మీ భవిష్యత్తుని అంత హాయిగా తీర్చిదిద్దుతాం. జెండాలు చల్లటి గాలికి రెప్రెపలాడుతున్నాయి, సున్నితంగా ఆడుతున్నాయి. ఇంత హాయిగా ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం. మండలి బుద్ధప్రసాద్ గారు ఒక మాట చెప్పాడు నాకు, ఈ దేశానికి కావాల్సింది అన్నిటికంటే కూడా స్వేచ్ఛ భద్రత. అరే నా దేశం ఇది,
ఇది స్వాతంత్ర ఉద్యమకారులు తిరిగిన నేల ఇది. దివిసీమ పింగళి వెంకయ్య పుట్టిన నేల ఇది. ఒక రౌడీ కూర్చోబెట్టి రౌడీ ప్రభుత్వాలు రౌడీ ఎమ్మెల్యేలు కూర్చొని మనం బెదిరిస్తారంటే బెదరటానికి మేము లేవు. దానికోసం పింగళి వెంకయ్య 3000 జెండా వేసుకుని భుజాల మీద వేసుకురాలా ఫ్యాషన్ కాదు మాకు అది. తప్పులు చేస్తే తాట తీస్తాం, ఎర్రి ఎర్రి కొర్రి వేషాలు వేస్తే ఇంకా నీళ్ళ కింద రోడ్ల మీద కూర్చోబెడతాం, తప్పుడు వేషాలు వేస్తాం ఒక్కొక్కడు. నేను ధైర్యం చచ్చిపోయింది అనుకుంటున్నారా ఈ సమాజంలో? పిరికితనం ఆవహించింది అనుకుంటారా ఈ సమాజంలో? మీరెంత మీ బతుకులు ఎంత బలం ఉంది మాకు, ఎవడు బెదిరిస్తాడు దేశంలో? ఎవడు బెదిరిస్తాడు? ఎవడు దమ్ము లేకపోతే ధైర్యం లేకపోతే బతకలేని సమాజంలో జగన్ ఎంత, జగన్ బతుకెంత, జగన్ ఎమ్మెల్యేలు ఎంత? ఎందుకు భయపడాలి మనం? ఎవరికైనా ఎందుకు భయపడాలి? మనం ఏం తప్పు చేసాం? రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా? అంబేద్కర్ గారు స్ఫూర్తి అందరం లేదా? అంటే ముఖ్యమంత్రికి చాలా మన బతుకుల్ని కూర్చొని నలిపే ఇచ్చా? 40,000 కోట్లు ఇసుకలు దోచేస్తా ఉన్నారు. ఒక్కొక్క కూర్చోబెట్టి చిన్న బండి ఇసుక 3,000 అమ్మేస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు? జేపీ వెంచర్స్ ఇలాంటి 1-2 కంపెనీలు మొత్తం సెంట్రలైజ్ చేశారు. ఇంతకుముందు ఎలా బతికే పంచాయతీలో ఉండే బీసీ కులాలకి బోట్ల మీద వేసుకుని కూడా వచ్చే అవకాశం వచ్చేది. పంచాయతీలు కొంత శక్తి ఉండేది, పంచాయతీలు కొంత సంపాదించుకునేది. ఈరోజున మొత్తం కూర్చొని ఒక్కడే దోచుకుంటా ఉన్నాడు. వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు. అవనిగడ్డ మన నియోజకవర్గం దేవాలయాలకి చాలా ప్రాధాన్యత ఉంది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు, హంసల దీవిలో ఉన్న సంతాన వేణుగోపాలుడు, గణపేశ్వరంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం, కృష్ణానది సాగర సంగమం, మనం చెప్తారు కదా కాకి పెనిగితే హంస అయింది అనేది, సగటు పాపాలన్నీ పోతాయి అంటే అలాంటిది. అంటే మనం కూర్చోబెట్టి నిజంగా మారాలి అంటే ఎందుకు కాకి హంసకి తేడా అంటే తక్కువ ఎక్కువ అని కాదు. హంస ఏంటంటే చెడును వదిలి మంచిని మాత్రమే తీసుకుంటుంది, నీళ్ళని వదిలి పాలునే తీసుకుంటుంది, ఏది పడితే అది నోట్లో పెట్టుకోదు. అందుకనే కాకి కూడా ఏం చేసిందంటే మునిగితే అది ఏ శాపవశాత్తు ఏం జరిగిందో తెలియదు కానీ అది వస్తే అది హంస అయిపోయింది. అంటే అంత స్వచ్ఛంగా ఉంది ఇక్కడ, అంత పవిత్రత ఉంది ఈ నదీలో, ఈ నేలలో చెప్పడం దీని ఉద్దేశం, ఈ పురాణ కథలకు ఉద్దేశం. ఇంత గొప్ప టూరిజం కెపాసిటీ ఉంది, అమేజింగ్ టూరిజం ఎబిలిటీ కెపాసిటీ ఉంది. టూరిజం వస్తే ఒక మెగా డిఎస్సీ సెంటర్స్ ఉన్నట్టుగా, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నట్టుగా ఇక్కడ బోల్డ్ అంత టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మేనిఫెస్టోలో ఒకటే పెట్టాం, 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తామని మీ అందరికీ రావచ్చు. టూరిజం డెవలప్ చేయాలి. ఇక్కడికి మనకి మిస్సైల్ టెస్టింగ్ కెపాసిటీ మనకు ఉంది, క్షిపణి పరీక్షా కేంద్రం ఉంది ఇక్కడ మనకి. క్షిపణి పరీక్షా కేంద్రానికి మనకి భూమి ఎక్వైర్ చేశారు కానీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాం. ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్కి బోర్డులంత కెపాసిటీ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. బోర్డులంత ఉద్యోగాలు బేసిక్గా ఇక్కడ మనం తయారు చేయాల్సింది. ఇక్కడ అవనిగడ్డకి ఎడ్యుకేషనల్ హబ్గా చేయాలి, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి. ఒక్క డిఎస్సికే కాదు అన్నిటికీ, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది బలమైన ట్రైనింగ్ సెంటర్ అవ్వాలి. ఎంత ఉపాధి అవకాశాలు వస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి. ఆడపిల్లలకి మేనిఫెస్టోలో 2019 కూడా చెప్పాను, మేబీ ఆ రోజు నాకు సత్తా లేకపోయి ఉండొచ్చు కానీ నా మనసు ఎలా ఉండిందంటే ఆ రోజున జనసేన మేనిఫెస్టోలో మహిళలకు ఉచితంగా 4 సిలిండర్స్ అని నిజంగా మనస్ఫూర్తిగా కోరిక 2019. కానీ ఈ రోజున ఒక సిలిండర్ మీకు తగ్గినా కానీ ప్రతి కుటుంబానికి, ప్రతి ఉన్న మహిళల కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా కొంత బరువు తగ్గించాలి. చెత్త ట్యాక్స్ చేసిన ప్రభుత్వానికి కనీసం ఇంటికి కొంత బరువు తగ్గించాలని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇస్తాను. ఉపాధి అవకాశాలు అలాగే రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేస్తాం. అలాగే రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి. అలాగే ముఖ్యంగా ఏ మూలకి వెళ్ళినా మనం అణగారిన వర్గాలు బీసీలు అంటాం, అందరికంటే కూడా నాకు బాగా చాలా కాలం క్రితం నాకు ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పారు. ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పింది ఏంటంటే నాకు అన్న అత్యంత పీడితులు, అత్యంత వెనకబడ్డవారు దళితుల కంటే అన్న దివ్యాంగులు. దివ్యాంగులు ఎంత పీడితులు అంటే అన్న కనీసం అన్ని కులాల్లో ఉంటారు, వాళ్ళని ఎవరు చూసుకోరు. బాధలు ఉంటాయంటే
జనవాణి కార్యక్రమంలో ఎన్నిసార్లు ఎంతమంది వస్తే అవన్నీ దృష్టిలో పెట్టుకొని అటు తెలుగుదేశం జనసేన ఈ మేనిఫెస్టో కమిటీలు రెండు కూర్చొని ఒకటే నిర్ణయించుకున్నాయి, దివ్యాంగులకి 3,000 కాదు 6,000 రూపాయలు మనకి పెన్షన్ ఇవ్వాలి నెలకని. అలాగే సంపూర్ణ నేను జనవాణి కార్యక్రమంలో నా కళ్ళ ముందు నాకు వచ్చి నా ఒళ్ళో పెట్టేసేవాళ్ళు, నా ముందు పెట్టేసేవాళ్ళు కంప్లీట్గా చచ్చుబడిపోయి. అలాగే బందర్లో అవనిగడ్లో కూడా వచ్చినప్పుడు నా ముందు ఇదే జరిగింది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అలాంటి వాళ్ళకి 15,000 రూపాయలు వారికి పెన్షన్ అందజేస్తాం. అలాగే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు అందజేయాలి అనేది పెట్టుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా 1,200 కోట్ల రూపాయలు ఈ ఆరోగ్యశ్రీకి పథకానికి ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ నుంచి హాస్పిటల్స్ తప్పుకున్నాయి. వీటన్నిటిని చూసి ఒకటే నిర్ణయించుకున్నాం, కూటమి మేనిఫెస్టో కమిటీ కూటమి మనకి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఒకటే నిర్ణయించుకున్నాయి. ప్రతి కుటుంబానికి ఇందాక చెప్పాను వైద్య విద్య వైద్యం ఉపాధి, ఉపాధికి 20 లక్షల ఉద్యోగాలు ముందుకు తీసుకెళ్తున్నాం. రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. అలాగే పరిశ్రమలు ప్రోత్సహిస్తే చాలా, టూరిజంని ప్రోత్సహిస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. వాటన్నిటికంటే వైద్యం ఖరీదైపోయింది. ఈరోజున వైద్యానికి మనం ఇవ్వాల్సింది ప్రతి కుటుంబానికి, మనకి లండన్లో ఉంది, యూకేలో ఉంది, హెల్త్ కేర్ చాలా బలంగా ఉంటుంది. ట్యాక్సులు కలెక్ట్ చేస్తారు కానీ మనకి ఏ విధంగా అండగా ఉండవు ప్రభుత్వాలు. అందుకని ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ మనకి కుటుంబ ప్రభుత్వం తీసుకొస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది, ఒక కూటమి తీసుకొస్తుంది మొదటిసారి. సాగునీరు, ఎక్కడైతే సాగునీరు ముఖ్యంగా నేను పోలవరం కానీ మిగతా నదుల అనుసంధానం కానీ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైనా కానీ బేసిక్గా సాగునీటికి సంబంధించిన మొట్టమొదటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకునేది లాకుల మెయింటెనెన్స్, డ్రైనేజ్ మెయింటెనెన్స్, డ్రైనేజ్ని పూడికలు తీయటం, పొలాల్లోకి మరుగునీరుని తిరిగి సరైన విధానంలో సముద్రంలో కలపడం, ఇవన్నీ చేస్తే ముందు చిన్న చిన్న మినీ రిజర్వ్ మినీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ముందు తొందరగా పూర్తి చేయటం. అలాగే పోలవరాన్ని పూర్తి చేస్తే, పోలవరం కోసం నేను ఒక ఆలోచన ఇచ్చాను, 30,000 రూపాయలు పునరావాస కార్యక్రమానికి అవుద్ది. నేను ఒకటే చెప్పాను, 60 రూపాయల మందిని 200 రూపాయలకి ప్రజలు కొనగలుగుతున్నప్పుడు 40,000 కోట్లు ఇసుకలను 41,000 కోట్లు మద్యంలో దోపిడీ చేయగలుగుతున్నప్పుడు 35,000 కోట్లు ఎందుకు మనం రైజ్ చేయలేము? నా వంతు కృషిగా నేను 1,000,000,000 రూపాయలు నేను అనౌన్స్ చేస్తే అందరూ పాపం పక్కనున్న ఎంపీ గారు కూడా చేశారు. నేను నిజంగా చెప్తున్నాను, మనసుంటే మార్గాలు ఉంటాయి. ఈ దేశం బాగుండాలి, సమాజం బాగుండాలంటే పోలవరం పూర్తవుద్ది, పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నాగాయలంక గొల్లమోదులో డిఆర్డిఓ 30,000 కోట్లతో మిస్సైల్ లాంచింగ్ సెంటర్ పెట్టడానికి సన్నాహాలు చేసింది, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేశారు, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీని గురించి అసలు ఊసెత్తలేదు. చుట్టుపక్కల ఎందుకు ఇది అవసరం అంటే, అక్కడ టెస్టింగ్ సెంటర్స్ మనం మీరు అనుకోవచ్చు, మనకి ఏంటనే బోల్డంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇళ్ళ నిర్మాణం కావాలి, స్థలాల రేట్లు పెరుగుతాయి, షాపులు కట్టుకోవచ్చు, షాపులు పెట్టుకోవచ్చు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఒక పరిశ్రమ వచ్చిందంటే, అక్కడ ఒక లాంచింగ్ సెంటర్ వచ్చిందంటే చాలా అవసరాలు కావాలి అక్కడ పనిచేసే వాళ్ళకి. దాని తగ్గట్టుగా ఇక్కడ ఉన్న ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్లు కానీ రెంట్లకు కానీ బోల్డన్ని బిల్డింగ్లు అవసరం అవుతాయి, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, దానివల్ల అది ముందుకు తీసుకెళ్ళలేదు. దానిని మన బాలసౌరి గారు ఆ డిఆర్డిఓ 30,000 కోట్లతో ఉన్న మిసైల్ లాంచింగ్ సెంటర్కి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయింది కాబట్టి ఆయన ఎంపీగా బాధ్యత తీసుకొని దాన్ని ఇక్కడ తీసుకొచ్చే సన్నాహాలు ఆయనకి రెడీ చేస్తాను మీకు ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. తెలుగు మీడియం ఉండాలని మేము కోరుకోలేం, అది ఒకటి అర్థం చేసుకోండి. జాషువా చదవాలన్న గుర్రం జాషువా ఎవరు? లండన్లో పుట్టినవాడు కాదు, శ్వేత జాతీయుడు కాదు, అగ్రం వర్ణవాడు కాదు, దళిత కులాలకు చెందినవాడు. ఈరోజున కపిలన్ కానీ ఫిరదౌసి కానీ అవన్నీ చెప్పి రాసిన వాడు ఎవరు? గుర్రం జాషువా, దళిత కులాల్లో పుట్టిన మహానుభావుడు, తెలుగు భాషకు అంత గౌరవం ఇచ్చినవాడు. దామోదరం సంజయ్ గారు ఎవరు? దళిత ముఖ్యమంత్రి, తెలుగుని అధికార భాషగా చేశాడంటే దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు. పొట్ట జగన్కి కాపీలు కొట్టి కూర్చోబెట్టి శివశివాని పబ్లిక్ స్కూల్లో ఎగ్జామ్ పేపర్స్ రిలీజ్ చేసేవాడికి తెలుగు భాషలో ఉన్న మాధుర్యం ఏమర్థం అవుద్ది? అరే లార్డ్ టెన్నిసన్లో మాకు ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ వచ్చు. అరే నువ్వు హిందీ రాదా? హిందీ వచ్చు.
రామ్ధారీ సింగ్ దినకర్ది పరశురామ్కి ప్రతీక్ష చదువు, అర్థమవుద్ది. అరే భాషలు కావాలి మనకి, మాతృభాష లేని కాడికి ఎలా నేర్చుకుంటాం? మాతృభాషను బట్టే మనం బేరీ చేసుకుంటాం వేరే భాష నేర్చుకోవడానికి. నువ్వు ఇలా రా అని చెప్పి అనాలి అంటే ఏ భాషలో అడుగుతాం? స్ట్రైట్గా పుట్టగానే మనకి ఇంగ్లీష్ వచ్చేస్తాం. మన ఇంగ్లీష్ని తగ్గించట్లా, ఇంగ్లీష్ మీడియంని తగ్గించట్లా. మేము అడుగుతుంది ఏంటంటే మాతృభాషని మర్చిపోవద్దని. మాతృభాషని మర్చిపోతే గుర్రం జాషువా గబ్బిలాన్ని అర్థం చేసుకునేది ఎలా? జగన్కి గబ్బిలం అంటే ఎగిరే గబ్బిలం అనుకుంటాడు, గుర్రం జాషువా రాసిన గొప్ప కావ్యం అర్థం కాదు. క్లాస్ వారంటే జగన్ అర్థం చేసుకోవాల్సింది ఫిరదౌసి. ఫిరదౌసి ఫిరదౌసి ఏంటంటే పాపం ఆ మొఘల్ చక్రవర్తి కాలంలో మనకి ఫిరదౌసి కవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వలస పాలకుడు ఇక్కడికి వచ్చి నా గురించి చరిత్ర రాయమంటాడు. చరిత్ర రాయమంటే ఆయన గురించి అంటాడు ఆ చక్రవర్తి, నీకు ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారం నాణ్యం ఇస్తాను. ఇది నేను చిన్నప్పుడు 8th క్లాస్లో నేర్చుకున్నాను. నాకు నా గురువు ఎంత గొప్పగా చెప్పాడంటే ఆయన బ్రాహ్మణుడు, ఆయన బ్రాహ్మణ్, కానీ నాకు చెప్పింది ఎవరి గురించి? దళిత కవి అయిన గుర్రం జాషువా గురించి. ఆయన కూర్చొని నాకు ఎంత అందంగా చెప్పాడు ఫిరదౌసి అంటే, కష్టాన్ని చక్రవర్తి దోచుకుంటే ఎలా ఉంటుందంటే అన్నాడు, నన్ను నేను ఒక్కొక్క పద్యం రాయాలి అంటే నా రక్తాన్ని మరిగించి, నా మేధస్సుని కరిగించి, నా మెదడుని విపరీతంగా చలనం చేసి ఒక్కొక్క కావ్యం ఒక్కొక్క కావ్యం రాస్తే, నీ గొప్పతనం రాస్తే చక్రవర్తి మర్చిపోయాడు. ఆడికి ఏదో ఇచ్చి పంపించాను, పంపించేస్తే ఏడుపుతో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి ఫిరదౌసి చక్రవర్తి మీద కోపంతో ఆ పోయం రాశాడు, నువ్వు నా కష్టాన్ని దోచావు, నా ఏడుపు మిగిలింది నీకు అని రాస్తే అతను వెంటాడి వేధిస్తే తప్పించుకున్నాడు. అంటే ఇది ఏంటి చెప్తుందంటే, ఒకడి శ్రమని ఒకటి కష్టాన్ని దోచుకుని అర్థం ఎవరు రాశాడు? మనకి గుర్రం జాషువా రాశాడు, దళిత కవి. ఆయన దళితుడని చెప్పుకోవాల మహా గొప్ప గాంధేయవాది. అలాంటి గుర్రం జాషువా గారిని అర్థం చేసుకోవాలంటే తెలుగు భాష మాధుర్యం అర్థం కావాలి. ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు అర్థం చేసుకోవాలి, వెయ్యి పడగలంటే తెలుగు భాష అర్థం కావాలి. ఇంగ్లీష్లో లార్డ్ టెన్నిసన్ కానీ నువ్వు కూర్చోబెట్టి ఎంత గొప్ప కవులను విలియం వర్డ్స్ ఎవడు అర్థం చేసుకోవాలన్నా ముందు నీకు తెలుగు భాష వచ్చి ఉండాలి, తెలుగు కవి రావు, తెలుగు కవిత్వం రావాలి, అర్థం కావాలి, అప్పుడు మెచ్చుకోగలం. మీరు చెప్పండి, ఒక్కొక్క కవి ఎంత అద్భుతంగా రాశాడు తెలుగుని. తెలుగుని మనం రక్షించుకోకపోతే బ్రిటిష్ వాడు రక్షిస్తాడా? ఎవరు రక్షించుకుంటాడు? తెలుగులో బూతులు తిడుతున్నారా, ఇంగ్లీష్లో బూతులు తిడుతున్నారా? వీళ్ళ తెలుగు బూతులు తిట్టడానికి వైసీపీ వాళ్ళకి, మన తెలుగు ఆత్మ ఉత్తేజం పెంచడానికి. సముద్రం ఇక మీరు చూడండి, దివిసీమ సముద్రం పక్కనే నాకు మనకి శేషేంద్ర గారు చెప్తారు, మీ అందరికి చెప్తా ఉన్నా, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చుని మరుగున తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు. నేను ఇంత కలిపి పిడికి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా కనపడుతున్నాను. గొంతెత్తితే పింగళి వెంకన్న వెంకయ్య మువ్వెన్నెల జెండా కొనం తప్పకుండా. ఈ మాధుర్యం ఎక్కడుంది? ఈ భావాన్ని రేపు పొద్దున ఇంగ్లీష్లో ఎవరికైనా చెప్పాలి అంటే మాతృభాష వచ్చింది. మాతృభాష మాధుర్యాన్ని అర్థం కాని వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. మనం ఎందుకు చేస్తాం? మాట్లాడితే కూర్చోబెట్టి ఇంగ్లీష్ మీడియంని డిస్కరేజ్ చేస్తున్నాం అంటాడు. ఇంగ్లీష్ మీడియం ఎందుకు డిస్కరేజ్ చేస్తాం? ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఫ్రెంచ్ని వదల్ల. స్పానిష్ వాళ్ళు ఉన్నారు, స్పానిష్నే వదల్ల. హిందీ ఉన్నారు, తమిళ్ సోదరులు, తమిళ్ని ఎక్కడా వదల్ల. తిరుక్కురళ్ళు కానీ, సుబ్రహ్మణ్య భారతి కవితలు కానీ, ఏదైనా సరే తమిళ్ పట్టుకుంటారు వాళ్ళు. ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతారు. మేము కోరుకుంటుంది అది, ఈ చవటల్లాగా ఈ దద్దమ్మల్లా కూర్చోబెట్టి మేమే తగ్గించట్లా. వైసీపీ మా కూర్చోబెట్టి మాకు ఇంగ్లీష్ వద్దు అన్నారు. చెప్తుంది ఏంటి, అర్థం చేసుకుంటుంది ఏంటి? చదువుకుంటే కదా, కాపీలు కొట్టేవాడు ఎగ్జామ్లు పేపర్లు రిలీజ్ చేసేవాడికి ఏం అర్థం అవుతుంది మేము చెప్పే మాట? తెలుగు భాషని ఇంగ్లీష్ మీడియంని గౌరవిస్తాం, పెంచుతాం, కానీ తెలుగు భాషని సంరక్షించుకుంటాం. ఇది మండల బుద్ధిప్రసాద్ గారి సమక్షంలో చెప్తున్నాను. తెలుగు భాష ఔన్నత్యానికి, తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడే మహానుభావుడే. ఇందాక మీరు
ఆ కార్డు పట్టుకున్నారు. డాక్టర్ కోటా శ్రీహరి గారి హత్య వెనక వైసీపీ నాయకులు ఉన్నారు. పోలీసులు ఇప్పుడు దాకా ఛార్జ్ షీట్ కూడా చేయలేదంటే నేను చెప్పింది ఇందాక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇదే. ప్రతిసారి చెప్తాను, చట్టం బలహీనులకు చాలా బలంగా పనిచేస్తుంది, బలవంతులకు చాలా బలహీనంగా పనిచేస్తుంది. ఈ పరిస్థితి మారాలి. ఎవ్వడికి కష్టం వచ్చినా, ఎవ్వడికి నష్టం వచ్చినా మనల్ని సంరక్షించని చట్టాలు దేనికి? బుట్ట దాఖలు చేయడానికి కాకపోతే. అందుకని కూటమి ప్రభుత్వం రాగానే నేను మీకు మాటిస్తున్నా, లా అండ్ ఆర్డర్ పరిస్థితిని చాలా బలంగా చేస్తాం. ఇలా మీరు ప్లే కార్డులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. పోలీసులకి పోలీసు బాధ్యతల్లో జోక్యం చేసుకోకుండా ఉంటాం. డాక్టర్ శ్రీహరి గారికి హత్యకి ఆ దోషులకు శిక్ష పడేలాగా లా అండ్ ఆర్డర్ ఉంటుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తాను. మహిళలకి ఆడపడుచులకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాను. ఆటో డ్రైవర్ సోదరులందరికీ చెప్తా ఉన్నాను, ఆటో డ్రైవర్ సోదరులందరికీ మీకు ఇబ్బంది కలగకుండానే ఉంటుంది. మిమ్మల్ని వేధించని ప్రభుత్వాలు వస్తాయి, మిమ్మల్ని వేధిస్తే మిమ్మల్ని రక్షించే ప్రభుత్వం ఉంటుంది. మీరు కాకి చొక్కా వేసుకోకపోతే మీకు ఇవ్వడానికి వాహన మిత్రాన్ని ఇస్తున్నాడు 10,000, కానీ మీకు పెట్టిన టార్గెట్ అంటే మీరు వైలేట్ చేస్తే, ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే, మీరు కాకి చొక్కా వేసుకోకపోతే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే ట్రాఫిక్ పోలీస్కి వైఎస్ జగన్ 1,000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టాడు. ఎవరు ట్రాఫిక్ వైలేట్ చేసినా, ఆటో డ్రైవర్లు కాకి చొక్కా వేసుకోకపోయినా, విధుల్లో సరిగ్గా ఉండకపోయినా, చిన్నపాటి వైలేషన్ ఉన్నా వాళ్ళు కూర్చోబెట్టి మనకి పెనాల్టీ వేయడం, 1,000 కోట్లు సంపాదించమని. ఆ 1,000 కోట్లు మీ దగ్గర నుంచే తీసుకొని మీకు 600 కోట్లు 400 కోట్లు ఇస్తాను. ఇవన్నీ కాకుండా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు బాగున్నప్పుడు చాలామంది ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు నా సన్నిహితులకి, నాకు తెలిసిన వాళ్ళకి, నాకు కూడా చెప్పారు. ఒకసారి మాట్లాడతలేదు, అంటే అన్న మాకు ఏమవద్దు, ముందు గతుకుల్లిని రోడ్లు పెట్టన్నా, మాకు మెయింటెనెన్స్ చేసుకుని చచ్చిపోతా ఉన్నాం. ఇదివరకు సవారీలు ఎక్కువ వచ్చాయి. అమరావతి రాజధాని ఉన్నప్పుడు సవారీలు ఎక్కువ ఉండే, వ్యాపారాలు ఎక్కువ ఉన్నప్పుడు 10 మంది తిరిగేవాళ్ళు. ఈ రోజున కూర్చోమని సవారీలకు ఎవరు రావట్లా, వీళ్ళు ఇచ్చే 10,000 మాకు నాలుగు పది గీసుకోవడానికి కూడా సరిపోవట్లేదు. మాకు అంటే మాకు సంక్షేమ పథకాలు ఇస్తే సంతోషంగా తీసుకుంటాం, కానీ వీటన్నిటికీ మించి మాకు ఉపాధి కల్పించే అవకాశం, మాకు సవారీలు ఇచ్చే అవకాశం చూడండి అంటే, నేను ఆటో సోదరులు కూడా చెప్తాను, మీకు భవిష్యత్తు బాగుండేలాగా మిమ్మల్ని వేధించని మీకు ఆర్టీఏ, మీకు ముఖ్యంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ రవాణా సంస్థ నుంచి మీకు వేధింపులు తగ్గేలాగా, ఒకవేళ వేధింపులు ఉంటే మీ కోడి వినేలాంటి ప్రభుత్వం వస్తుందని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ఈ రోజున నేను ఓట్లు అడగడానికి రాను, ఓట్లని అభ్యర్థించడానికి వచ్చాను. మీ భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి, కూటమికి భారీ మెజారిటీగా గెలిపించమని అభ్యర్థిస్తున్నాను. ఈ రోజున నేను అడుగుతాను, దశాబ్ద కాలం తర్వాత అడుగుతున్నాను, కూటమిని గెలిపించండి, మీ భవిష్యత్తుని కాపాడుకోండి అని అడుగుతున్నాను, అభ్యర్థిస్తున్నాను. నేను డిఎస్సి ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మీరు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎంత ప్రిపేర్ అయిపోయి ఉంటారు, మీరు ఎంత చదువుకొని ఉంటారు, ఒక్కొక్క ఉద్యోగం కావాలంటే ఎంత చదువుకొని ఉండాలి, మీ భవిష్యత్తు కోసం ఒక సైంటిస్ట్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా ఎంత చదువుకొని ఉండాలి. కానీ రాజకీయ నాయకులకే ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు, మీ నమ్మకంతో ఓటేస్తారు. కానీ నేను అనుకున్నా, ఇంత కోట్ల మంది భవిష్యత్తుని నడిపే జనసేన పార్టీని నడపాలి అంటే దశాబ్దం నాకు అనుభవం కావాలి. మీరు చూస్తే 2014లో 25 సంవత్సరాలు నేను ఇక్కడ ఉంటాను. దశాబ్దం ఓడిపోయి నలిగి తిట్టించుకొని నిలబడి ఈరోజు అడుగుతున్నా, రెండు చేతులెత్తి ఆర్థిస్తున్నా, రెండు చేతులు నమస్కారం పెట్టి అడుగుతున్నా. దేనికి నాకు సరదా, ఇందాక బాలశౌరి గారు చెప్పినట్టుగా కోట్లు ట్యాక్స్ కట్టారు, కోట్లు ఇచ్చా, నాకేమి అవసరం లేదు. కానీ నా కోరిక పింగళి వెంకయ్య గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, నేతాజీ, గాంధీజీ, పింగళి వెంకయ్య, మహానుభావులందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఒక తరానికి పనికి రావడానికి నేను ఉపయోగపడటానికి వచ్చాను. ఈ రోజున మేమందరం కూడా
ఎవరెవరి స్థాయిల్లో ఎవరి సమర్థత ప్రతిభను బట్టి మీకు అండగా నిలబడడానికి వచ్చాం, మీ భవిష్యత్తు కోసం నిర్మవారుగా ఉండడానికి వచ్చాం. మాకు నేల, ఈ నేల మీద నాకు ప్రేమ, ఈ నేల మీద పిచ్చి. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుల కథలు విని 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 అరే మనదైన ముందు కృషి చేద్దాం, నిలబడదామని వచ్చాం. అందుకని అందరి గురించి ఓట్లు అడుగుతున్నా, బాధ్యత కూడా తీసుకుంటాం. పని చేస్తాను, పని చేయిస్తానని తెలియజేసుకుంటున్నా. ఎమ్మెల్యేని గెలిపించండి, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తా. వేదిక పైన ఉన్న కొనకల నారాయణ గారికి ఈ చల్లటి సాయంకాలాన భగవంతుడు మీకు నూరేళ్ల ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీ ఇది పుట్టినరోజు సందర్భంగా మీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంబటి రాయుడు ఉన్నారు, అంబటి రాయుడు యువతకి సంకేతం. 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినాడు. అలాంటి వ్యక్తి మీ ముందు ఉన్నాడు ఈ రోజున. ఏం లే, ఇవన్నీ సంకేతాలు ఏంటంటే మీ భవిష్యత్తు కోసం ఇలాంటి యువత ఉన్నారు. రేపు పొద్దున నేను ఒకటే చెప్పాను అంబటి రాయుడికి, నిన్ను బానిసగా చూడం, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, మా సోదరుడుగా చూసుకుంటాం. ఈ పార్టీ కానీ ఈ సమాజం కానీ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఉండేది. ఒకరి కోసం పనిచేయదు రాజ్యాంగం. ఏ ఒక్క నాయకుడన్నా సరే నేనంత నేను ఒకటే మాట్లాడుతున్నా, ఎవరు కూడా ఒక కులానికి ఎవరు పని చేయలేరు, కుదరదు అట్లా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నవాడు, కొన్ని వందలాది మంది మేధావులు కలిసి కూర్చుకున్న చేసిన రాజ్యాంగం ఒక కులాని కోసం రాయలా. అన్ని రాష్ట్రాలు ప్రాంతాలు భాషలు అన్ని లింగ్విస్టిక్ డిఫరెన్సెస్తో ఉన్న అంత మందికి అండగా నిలబడటానికి వచ్చింది రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగం ఒక కులం కోసం పనిచేయదు. ఎవరైతే బాధలు పడుతున్నారో, ఎవరికైతే న్యాయం జరగాలో, ఎవరికైతే మనకి హక్కులతో పాటు బాధ్యతలు నిర్వహిస్తారో వారందరికీ అండగా ఉండటానికి. మండలి రాజేష్ గారికి, మార్కాండేయుల బాబు గారికి, బుచ్చిబాబు గారికి, మనకి బాలయ్య రామకృష్ణ గారికి, రాజాబాబు గారికి, బండ్రెడ్డి రామకృష్ణ గారికి, వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ వేదిక పైన నాతో పాటు ఉన్న కూటమి నుంచి పోటీ చేస్తున్న వారు ఒకరు మండలి బుద్ధిప్రసాద్ గారు, జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు నుంచి అవినగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇంకొకరు చాలా గట్టిగా అవసరమైతే చూడడానికి నేను బాలశౌరి గారిలో ఇంత తేజస్సు ఇంత బలం చొక్కా పట్టుకునే నిలదీసే తత్వం ఉంటుందని విన్నాను, కానీ ఎప్పుడు చూడలా. మొన్న ఆయన ఒక చిరుతుపుల్ల చెలరేగిపోయిన విధానం చూస్తే జనసేనకి బలమైన నాయకుడు వచ్చారు. వారిని ఉట్టిడబెట్టలా, బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టాం. మనం దివిసీమను కాపాడుకుంటాం, బందర్ పార్లమెంట్ అవసరాలను తీర్చుకుంటాం. అలాగే రైల్వే లైన్ ఏర్పాటు చేసే వరకు అహర్నిశలు శ్రమిస్తాం. అలాంటి వ్యక్తి గాజు గ్లాసు గుర్తు మీద ఇందాక చెప్పిన కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అని చెప్పి 6 నంబర్ మీద గాజు గ్లాసు పేరు కంటే గాజు గ్లాసు బాలశౌరి గారు గాజు గ్లాసు ఇదే గుర్తుపెట్టుకోండి. జల్సాలో డైలాగ్ చెప్తాను కదా, టార్గెట్ ఎదురుగా చూడండి, గాజు గ్లాసు బాలశౌరి, గాజు గ్లాసు బాలశౌరి, గాజు గ్లాసు బాలశౌరి, నంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి. గుద్దేయండి, పగిలిపోవాలి, అదిరిపోయే మెజారిటీ. 6 చాలా బలమైంది. షట్కోణం, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టింది, షణ్ముఖుడు అంటాం. అదృష్టం విడుదలకి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశీస్సులున్నాయి. భారీ మెజారిటీతో గెలవబోతున్న షణ్ముఖుడు అంటాం. అలాంటి దీనికి ఆయనకి కూడా షణ్ముఖులు. 6 నెంబరు మండలి బుద్ధిప్రసాద్ గారికి ఒకటే గుర్తుపెట్టుకోండి, అవ్వనికంట మండలి బుద్ధిప్రసాద్ గారు 6 గాజు గ్లాసులు, మండలి బుద్ధిప్రసాద్ గారు 6 గాజు గ్లాసు గుర్తు గుర్తండి. భారీ మెజారిటీ. వరుణ రామయ్య గారి పుత్రుడు పామరు నియోజకవర్గం నుంచి, నాకు అతను ఇంత వాగ్దాటి ఉంటుందని తెలీదు. మనకి సిద్ధార్థలో చదువుకున్న వ్యక్తి, నా సన్నిహితుడికి కావలసిన మిత్రుడు,
మనకి వల్ల కుమార్ రాజా గారికి, వల్ల రామయ్య గారి అబ్బాయి, తండ్రికి తగ్గ తనయుడు. వల్ల రామయ్య గారు ఏం మాత్రం ఆలోచించకుండా భయం లేకుండా మాట్లాడగలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తికి పుట్టిన తనయుడు తెలుగుదేశం పార్టీ తరఫున పామూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి, అందరికీ తెలియజేస్తా ఉన్నాను, మనకి కుమార్ రాజా గారికి, వల్ల కుమార్ రాజా గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద బంపర్ మెజారిటీతో గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగింపు వాక్యాలుగా ఆడపిల్లలకు చెప్తా ఉన్నాం, అమ్మ భవిష్యత్తు మీది, మీరు బాగుంటేనే మేము బాగుంటాం, ఆడతల్లులు బాగుంటేనే బాగుంటాం, ఆడబిడ్డలు బాగుంటేనే బాగుంటాం. మీరు ఏ సభలకు కూడా ఇంతమంది ఆడబిడ్డలు నేను చూడండి, కానీ మీరు వచ్చి, మీరు వచ్చి ఇంత ఆశీస్సులు ఇంత బలంగా వస్తారు, ఇంత ఆత్మవిశ్వాసంతో వస్తారు. ఒక అండగా చెప్తున్నాను, మీకు అండగా ఉండేవాడిగా చెప్తున్నాను, మీరు నమ్మే వ్యక్తిగా చెప్తున్నాను. నేను కూటమి ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం మీకు అండగా ఉండటానికి ఇక్కడున్న ఆడపడుచులకి, యువతులకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, తల్లులకి, అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం, మీ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం నాయకులకి, మనం మొదటగా ఏ కులమని కాదు, ముందుగా జాషువా విశ్వనరులం, మానవ జాతి మనదే, కులాలకు అతీతం, మతాలకు అతీతం, ముందు మనుషులం, మానవ హక్కులు మాట్లాడతాం. అందులో వెనకబడిన వర్గాలకి, అణగారిన వర్గాలకి ఎవరికి అన్యాయం జరిగినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, యువతకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, రైతుకి సాగునీరు, ప్రతి వ్యక్తులకి తాగునీరు, యువతకి, యువతి యువకులకి విద్య, ప్రతి ఒక్కరికి వైద్యం, అందరికీ ఉపాధి కలగాలని, అన్నిటికంటే స్వేచ్ఛ భద్రతతో ఉన్న ఒక కొత్త ప్రభుత్వం వస్తుంది, మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జై జనసేన.